పొంగులేటి గారికి మరో మరోసారి చెప్తున్నా, ఆయనకు డబ్బుతో అవసరం లేదు, ఆయన పవర్ తో ప్రాముఖ్యం. పవర్ 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 కేజీఎఫ్ సినిమాలో ఏం కావాలి, డబ్బుతో కూడిన పవర్. పొంగులేటి 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 శ్రీనివాస్, ఆయన ఏ పార్టీలో చేరుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా, బీజేపీతో మంత్రణ జరుగుతున్నాయా, కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉన్నా, అసలు ఆయన ఏ పార్టీకి సపోర్ట్, ఎందుకని ఆయన ఏదన్నా ఒక పార్టీలో చేరడానికి ఇంత టైం తీసుకున్నాను. చాలా మంది పోల్స్ పెట్టారండి, పొంగులేటి శ్రీనివాస్ గారు ఏ పార్టీలో చేరితే బెటర్, ఏ కాంగ్రెస్, బి బీజేపీ, సి ఇండిపెండెంట్ అనేది. చాలా మంది కొంచెం 4% 5% ఇండిపెండెంట్ అని చెప్పారు, ఒక 10% వరకు బీజేపీ అని చెప్పారు, మిగిలిన 80% మాత్రమే ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి గారు వెళ్తే బెటర్ అని చెప్పారు. చాలా మంది ఆయన ఇంటర్వ్యూ చేశారు, ఆయన ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి చెప్పేది ఒకే ఒక మాట ఏంటంటే, కేసీఆర్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వను, కేసీఆర్ గారిని అసెంబ్లీలో ప్రవేశింపనివ్వను, ఇదే నా టార్గెట్, దానికోసం ఎందరితో నేను కలుస్తానని చెప్తాను, కానీ నేను ఈ పార్టీలో చేరుతాను, ఇప్పుడు చేరుతానని ఎక్కడ చెప్పలేదు. కానీ జూన్3వ వారంలో ఆయన ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉంది, ఇది నగ్న సత్యం. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, పొంగులేటి చుట్టే తెలంగాణ రాజకీయాలు ఎందుకు జరుగుతుంది, పొంగులేటి చుట్టే ఎందుకు రాజకీయాలు జరుగుతున్నాయి, రైసిమంటూ వెళ్ళడం, బీజేపీ వారు పొంగులేటిని పొంగులేటితో మాట్లాడడం, రాజమంతా జరపడం, నెక్స్ట్ డే రై వంటి కొన్ని కార్లు పట్టుకొని వెళ్ళడం, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి పొంగులేటితో మాత్రమే జరపడం, పొంగులేటేమో వాళ్ళతో మాట్లాడి చంపడం, వీళ్ళతో మాట్లాడి, ఆయన ఆత్మీయ సమ్మేళనం ఆయన చేసుకోవడం, జూపల్లి పొంగులేటి ఇద్దరు కలిసి కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం, ప్రజలందరికీ ఒకే ఒక మాట చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విఫలమైంది, తెలంగాణ సాయుధ పోరాటంలో బలిగొన్న తెలంగాణ సాయుధ పోరాటంలో చనిపోయిన వారి కుటుంబాలకు అన్యాయం జరిగింది, దొరలతనం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, స్కాములు పెరిగిపోయాయి, కేసీఆర్ని మాత్రం అసెంబ్లీ గేట్ తాకనివ్వను నేను అని ఒకటే చెప్తాను తప్ప నేను ఈ పార్టీలో చేయటం చెప్పట్లేదు. అయితే పొంగులేటి గారు ఎందుకని ఆలస్యం చేస్తాను, నేను మాత్రం బాగా అనాలిసిస్ చెప్తాను, జాగ్రత్తలండి. పొంగులేటి గారికి డబ్బు అవసరం లేదు, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి డబ్బు అవసరం లేదు. మరి ఆయనకి ఏం కావాలి, ఎందుకని ఆలోచన చేసిన క్వశ్చన్ రావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ గారికి పవర్, పవర్ కావాలి. ఆయన ఒక్కరే చేరిన చేరా చొగరే పట్ల, ఆయన ఒకడే కాంగ్రెస్ పార్టీలో చేరింది అనుకో, ఆయనకి సీఎం పది వేరుగా ఏదో అందరు లాగానే చేరండు అనే టాక్ బయట నడుస్తుంది. ఆయన జూపాలి కేవలం ఇద్దరు మాత్రమే చేరిన అనుకో, ఏ కామన్లే అనేది వస్తుంది. ఆయన ఒక 20 మంది 30 మందిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో లేదా బీజేపీ పార్టీలో చేరిన అనుకో, ఒక హాట్ టాపిక్, దేశవ్యాప్తంగా సంచలనమైన నిర్ణయం కాబోతుంది. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తాను. ఇంకోటి ఆయన దగ్గర విపరీతంగా డబ్బు ఉంది. ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ఇది అందరూ తెలిసిన విషయం. ఎందుకు అంత డబ్బు సంపాదించారంటే పవర్ కోసమే డబ్బు సంపాదించారు, వేరే దానికోసం కాదు, పవర్ కోసమే డబ్బు సంపాదించారు. ఎట్లా సంపాదించారు, కాంట్రాక్టులు పెట్టి డబ్బు సంపాదించవచ్చు, చిన్న చిన్న కాంట్రాక్టులు మొదలుకొని పెద్ద పెద్ద పై స్థాయిలో కాంట్రాక్ట్ ఆయన తీసుకుంటాడు. ఆయన కొన్నిసార్లు కొన్ని బిల్లులు పెండింగ్లో కూడా ఉన్నాయి, అయినప్పటికీ ఆయన విపరీతంగా డబ్బులు సంపాదించాడు. ఖమ్మంలో రిచెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే పొంగులేటి గారు మాత్రమే. ఇంకో విషయం, ఆయన చుట్టూ కూడా చాలామంది తిరగడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు, ఆయనతో మంత్రాలు జరపడానికి ప్రధాన కారణం ఏంటంటే, 1, ఆయనకు చాలా డబ్బు ఉంది, ప్లస్ ఆయనకు మంచి పేరుంది కాబట్టి ఆయన చుట్టూ రాజకీయాలు కూడా తిరుగుతాయి. ఈయన ఎందుకు ఆలోచన చేస్తున్నానంటే, ఈయన దగ్గర ఎట్లా ప్రజాబలం ఉంది, ఎట్లా డబ్బు ఉంది కాబట్టి, వీరున్నా లేకున్నా వీళ్ళు నాకు వస్తారు కాబట్టి నేను ఆలస్యం చేసిన నాకేం నష్టం లేదని పొంగులేటి గారు భావిస్తున్నారు కాబట్టి ఈ తతంగం నడుస్తాం. పొంగులేటి గారికి మరోసారి చెప్తున్నా, ఆయనకు డబ్బుతో అవసరం లేదు, ఆయన పవర్తో ప్రాముఖ్యం. పవర్ 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 కేజీఎఫ్ సినిమాలో ఏం కావాలి, డబ్బుతో కూడిన పవర్, అది అనుభవించాలని నేను చూస్తాను. మరి ఒక విషయం చెప్తానంటే, ఆయన కూతురు పెళ్లి 500 రకాల వంటలతో చేశాడు, సపరేట్గా కూతురు పెళ్లి కోసమే నడవడానికి బ్రిడ్జ్ కట్టించాడు ఖమ్మంలో. అంటే ఆయన ఎంత డబ్బు గెలవాడు, ప్రపంచ దేశాలలో కుబేర్లను కూడా పెళ్లికి ఇన్వైట్ చేశాడు, అంటే వాళ్ళ కూతురు పెళ్లి. నేను ఎందుకు చెప్తానంటే బాగా గమనించండి, పొంగులేటి డబ్బు 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 కోసం చూస్తాను, ఏదో ఒక పాటలు చేరుకుని డబ్బు కమ్ముడుపోతాడు, డబ్బు కమ్ముడుపోయే అవసరం పొంగులేటి గారు లేదు, ఆయన పవర్ కోసం చూస్తాడు. ఎలాంటి పవర్ కావాలంటే గొప్ప పవర్ కోసం, అసెంబ్లీలో కేసీఆర్ని గేట్ తాకని ఎట్లా చెప్పాడో ఆ తాకనివ్వడం కోసం దాదాపు కొంత గుంపుని ఆయన లాగబోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంత గుంపుని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంటే పాత వర్గం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న
పాత గుంపును ప్లస్ బీజేపీ ఉన్న పాత గుంపు దాదాపు 20 నుండి 30 మంది వరకు ఈయన 100% లాగబోతున్నాడు. దానికోసమే ఈ రహస్య మంత్రాలు జరుపుతున్నాడు, దానికోసమే ఆత్మీయ సమయాలు చేస్తాడు. ఇది ముమ్మాటి నిజం ఫ్రెండ్స్. చాలా మంది స్క్రీన్ మీద చెప్తారు కొంగురెడ్డి నాకు పోల్స్ పెట్టారు, నేను అట్లా ఏం పోల్స్ పెట్టా, నాకు అనాలిసిస్ చేయడం తెలుసు, నా వయసు చిన్నది కావచ్చు, నేను అనాలిసిస్ చెప్తాను. పొంగులేటి గారికి పవర్ కావాలి, ఆ పవర్ కోసం చూస్తాను, దానికోసమే ఈ రకంగా తతంగం కనిపిస్తాను తప్ప ఏదో ఆయనకు డబ్బు కావాలని అస్సలు కాదు. అవసరమైతే ఆయన చెప్పిన క్యాండిడేట్లకు గనక టికెట్లు కనిపిస్తే ఈయన సొంత డబ్బు పెట్టి గెలిపించుకునే సత్తా ఈ దగ్గర ఉంది. అయితే ఎవరు వాళ్ళు గెలుస్తారా గెలవరా, ఏదో డమ్మీ క్యాండిడేట్ని పార్టీలు చేర్పిస్తే నాకేమైనా లాభం ఉంటుందా ఉండదని కాదు, కానీ ఆయన వ్యక్తిగతంగా బాగా అనాలిసిస్ చేసేది జూపల్లి గారితో కావచ్చు, తనలో తానే మాట్లాడుకుని ఎవరిని అయితే ఎవరిని లాగాలి ఏ పార్టీ చేరాలని సతమతం అవుతున్నాను. అయితే గమనించండి, ఆయన ముమ్మడికి చేరేది కాంగ్రెస్ పార్టీ, ఆయన ఉమ్మడి చేరేది కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి డౌట్ లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయనతో పాటు 20-30 మందిని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాం కాబట్టి చాలా ఆలస్యం నడుస్తుంది, అంత తప్ప వేరే ఉద్దేశం లేదు. పొంగులేటి గారు నేను మరీ మరీ చెప్తున్నా, మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా నేను స్వాగతిస్తాను, కానీ బీజేపీ పార్టీలో అయితే మనం స్వాగతించలేదు. మరీ మరీ చెప్తున్నా, బీజేపీ పార్టీ వరకు నువ్వు వెళ్తే కనుక నీ పతనం ప్రారంభమవుతుంది 100%. నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేదా బీఎస్సీ పార్టీలో లేదా స్వతంత్రంగా ఉండేసి నీ సత్తాను నిరూపించుకొని నేను మరొకసారి ప్రాధాయపడుతున్నాను. నీ డబ్బు నేను రక్షిస్తుందేమో, కానీ పవర్ లేని డబ్బు ఎంత ఉన్నా ప్రయోజనం లేదని నీకు తెలుసు. అందుకే నువ్వు పవర్ కోసం ప్రాకులాడుతాను, ఆ విషయం తెలుసు. నీకు పవర్ ఇచ్చే పార్టీ ఏదో అది కూడా నీకు తెలుసు. నీవు వెంటనే చెప్తున్నాను ఏ పార్టీలో చేరితే బెటర్ అన్న డిసిషన్ తీసుకొని అడుగులు అడుగు వేస్తామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూస్తుండండి సూరన్న పాలిటిక్స్, టుడేస్ పాలిటిక్స్ న్యూస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.